ఇస్లాం ధర్మంలో హుకుకుల్లాహ్ అంటే అల్లాహ్ యొక్క హక్కు, హుకుకుల్ ఇబాద్ అంటే తోటి మానవుల హక్కు. అల్లాహ్ యొక్క హక్కు ఏంటి? సర్వానికి సృష్టికర్త ఒక్కడే, ఆయన్ను మాత్రమే ఆరాధించాలి, ఆయనకు విధేయత చూపాలి, ఆయన చెప్పిన విధంగా జీవితం గడపాలి. దీనినే హుకుకుల్లాహ్ అని అంటారు. రెండోది హుకుకుల్ ఇబాద్ అంటే తోటి మానవుల హక్కు. ఇరుగువారు, పొరుగువారు, స్నేహితులు, బంధువులు వీరంతా కూడా హుకుల్ ఇబాద్ అంటే తోటి మానవుల హక్కు. అల్లా యొక్క హక్కుని హుకుకుల్లాహ్, అల్లా యొక్క హక్కు. హుకుకుల్ ఇబాద్ తోటి మానవుల హక్కు. తోటి మానవుల హక్కులో మొదటి స్థానంలో తల్లిదండ్రుల హక్కుల్ని పెట్టాడు దైవం ఖురాన్లో. ఖురాన్లోని ఎక్కడైతే దైవం యొక్క హక్కు ప్రస్తావించడం జరిగిందో వెను వెంటనే సృష్టికర్తన దైవం తల్లిదండ్రుల హక్కుని గురించి చెప్పాడు. ఖురాన్లోని సూరే బఖరా సూర నంబర్ 2 ఆత్మ 83, ఖురాన్లో సూరే బఖరాస్ నంబర్ 2 ఆత్మ 215, ఖురాన్లో సూరే బనీ ఇస్రాయిల్ సూర నంబర్ 17 ఆత్మ 23, ఖురాన్లో సూరే లుఖ్మాన్ సూర నంబర్ 31 ఆత్మ 14లో అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. వఖదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైన్ ఇహ్సానా, నీ ప్రభు ఇలా నిర్ణయం చేశాడు, మీరు ఒక్క అల్లాను తప్ప ఎవరిని ఆరాధించకండి, మీ తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగండి, ఒకవేళ వారిలో ఒకరు కానీ ఇద్దరు కానీ ముసలివారంటే వారిని విసుక్కుంటూ ఉఫ్ అని కూడా అనకండి, వారి పట్ల వినమ్రతతో వ్యవహరించండి, వారి కోసం మీరు ప్రార్థన చేయండి. ఖురాన్లో సూరే బనీ ఇస్రాయిల్ సూరా నంబర్ 17 ఆయత 24లో రబ్బిర్హమ్హుమా కమా రబ్బయానీ సగీరా, మీరు వారి కోసం ప్రార్థన చేయండి. ఏమని చేయాలి? ఓ అల్లా, వీరిపై కారుణ్యం చూపు, వాత్సల్యం చూపు. ఏ విధంగానైతే మేము చిన్నప్పుడు, చిన్నతనంలో, బాల్యంలో ఉన్నప్పుడు మాపై ఏ విధంగానైతే వీరు కారుణ్యం వాత్సల్యం చూపారో అలాంటి కరుణ వీరిపై చూపు అని వీరు ప్రార్థన చేయండి అని ఖురాను గ్రంథంలో ఈ ఆయత్. అనేక సందర్భాల్లో అల్లా హక్కు తర్వాత సృష్టికర్తన దైవం పేరెంట్స్ గురించి, తల్లిదండ్రుల గురించి చెప్పాడు. సహీ బుఖారిలోని హదీస్ నెంబర్ 5970లో హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు, ఓ ప్రవక్త, దాసుడు చేసే ఆచరణలలో అన్నింటికంటే ఇష్టమైన, ప్రీతికరమైనటువంటి ఆచరణ దైవానికి ఏది అని అడిగారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అస్సలాతు అలా వఖ్తిహా, సమయానికి వేలకు చేసే నమాజ్. మస్జిదు నుండి అజాన్ వినపడుతుంది, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, అల్లా అందరికంటే గొప్పవాడు, హయ్యా అలా సలా, మీరు ఆరాధన వైపునకు రండి అని ఎప్పుడైతే 5 పూటల మసీదు నుండి అజాన్ పిలుపు వినబడుతుందో నమాజ్కు వెళ్ళిపోవాలి. అస్సలాతు అలా వఖ్తిహా, వేలకు సమయానికి చేసే నమాజ్ అని చెప్పారు. ఆ వ్యక్తి అబ్దుల్లా బిన్ మసూద్ అక్కడే నిలబడ్డారు. ఓ ప్రవక్త, దాని తర్వాత దైవానికి ఏ ఆచరణ ఇష్టమని అడిగారు. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, బిర్రుల్ వాలిదైన్, తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగాలి. నమాజ్ తర్వాత, దేవుని హక్కు తర్వాత రెండో హక్కు ఏదైనా ఉంది అంటే మీ తల్లిదండ్రులతో మీరు సద్భావంతో మెలగండి అని ఇస్లాం తాకీదు చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన అక్కడ నిలబడి అడిగారు, ఆ తర్వాత దైవానికి ఏ ఆచరణ ఇష్టమంటే అల్ జిహాదు ఫీ సబీలిల్లాహ్, అల్లా మార్గంలో, దైవ మార్గంలో ధర్మ పోరాటం చేయడం. అంటే ధర్మ పోరాటం కంటే ఎక్కువ ప్రాధాన్యత నీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటే ముందు వారికి నీవు సేవ చేయు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయం చెప్పారు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.